అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, లైఫ్ స్కిల్స్ కోచ్ అండ్ శక్తిపాత యోగా హీలర్. మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా మాట్లాడుకుంటున్నాము. అది ఒక సుడిగుండం లాంటి ఒక వీల్ గురించి మాట్లాడుకున్నాం. ఫోకస్ వీల్ అంటే మన యొక్క ఏది మనం అచీవ్ చేయాలనుకున్నామో దాని మీద మన ఫోకస్ అటు ఇటు మారకుండా ఉండడం అనేది ఈ వీల్ యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. అంటే ఇప్పుడేమవుతుంది, నాకు ఇది కావాలి అని అనుకుంటాము. కావాలనుకుంటే ఏంటి, ఇప్పుడు ఏదో అన్నారు కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్లో అచీవ్ చేయొచ్చు కాబట్టి నాకు ఇది ఉంటే బాగుండు అనుకుంటావు. కానీ నీకు నిజంగా లోపల దాని మీద ఏం పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. ఇవాళ అసలు ఏమీ లేదు, ఏ ఫోకస్ లేదు. లేనప్పుడు ఏం చేస్తావు, జస్ట్ నీ జీవితాన్ని అలా గడిపేస్తూ ఉంటావు. ఇవాళ సినిమాకి వెళ్దామా, ఇవాళ అక్కడ తిరుగుదామా, ఇవాళ ఎక్కడ తిరుగుతాము. అంటే ఏంటి, ఆ ఫోకస్ ఉందా లేదా అనేది ఫస్ట్ నువ్వు కూర్చుని ఆలోచన చేసుకుని ఆ ఫోకస్ వీల్లో ఒక పేపర్ మీద రెండు పెద్ద సున్నా చుట్టి మధ్యలో చిన్న వీళ్ళు రెండు చుడతావు అన్నమాట. ఇందులో నీకు కావాల్సింది నువ్వు రాసుకుని ఈ లోపల 8 నుంచి 12 వీల్స్ వేసుకుని వాటిలో నీకు మనసుకి సంతోషంగా ఉండేవి రాసుకుంటూ వెళ్తున్నావు. అయితే ఈ వెళ్తున్నప్పుడు ఏంటి, ఆల్వేస్ ఇవి చేస్తున్నప్పుడు నీకు రెసిస్టెన్స్ వచ్చినప్పుడు మనం ఈ ట్యాపింగ్ చేసుకుంటూ ఆ రెసిస్టెన్స్ తీయడం చెప్పాను నేను. ఇవే కాకుండా వాటెవర్ యూ వాంట్ టు అచీవ్, నీ గోల్ ఏదో ఉంది, ఇప్పుడు నువ్వు ఫోకస్ చేసుకుని నీకు కోరిక ఏదైతే అనుకున్నావో, నేను ఒక మంచి జాబ్లోకి, చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటారు లా ఆఫ్ అట్రాక్షన్ మేము ఎలా వాడుకోవాలి అని. అంటే మేము ఎంతో అద్భుతమైన హీలింగ్ టెక్నిక్స్, శక్తిపాత యోగా టెక్నిక్స్ అవి నేర్పించిన అవన్నీ ఏవో పాత చింతకాయ పచ్చడి, లా ఆఫ్ అట్రాక్షన్ కొత్తది అనేది కూడా చాలామందికి అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో అవి మనకు చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి. నిజంగా అవన్నీ కూడా ఎనర్జీ ఫాలోస్ థాట్, ఆలోచన అనుసరించి శక్తి ప్రవహిస్తుంది. శక్తి ఎప్పుడైతే సరిపడా శక్తి ఏ కోరికైనా ఏర్పడుతుందో అది మేనిఫెస్ట్ అవుతుంది. అలాంటి ఎలాంటి కోరికకి ఎలాంటి శక్తి కావాలి, ఆ కోరిక నెరవేరడానికి కావాల్సిన ఆ పాజిటివ్ ఎనర్జీని ఆ కోరిక మనం ఇస్తున్న కొలది అది తొందరగా శక్తిని గ్యాదర్ చేసుకుని తొందరగా అది మనకు నెరవేర్చడం జరుగుతుంది. ఇదంతా చాలా సింపుల్ లాజిక్. కానీ ఏంటంటే మనము ఎక్కువ నెగిటివ్ థాట్, ఫియరు అవ్వదేమో అనే భయము, ఇవన్నీ మనల్ని మనం అనుకున్నది అచీవ్ చేయకుండా ఆపుతూ ఉన్నాయనేది అర్థం చేసుకోవాలి. ఫీల్ గుడ్, ఆల్వేస్ సంతోషంగా ఫీల్ గుడ్, ఇది బాగుంది ఇలా చేస్తున్నాను అని నీకు ఏదైతే సంతోషంగా ఉందో దాంట్లోంచి అది ఎలా అచీవ్ చేయాలో దాంట్లోకి నువ్వు వెళ్తూ ఉండాలి ఇప్పుడు. సో ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడు తర్వాత ఐ థింక్ మ్యాజిక్ అనుకుంటా బుక్ కూడా వచ్చింది సీక్రెట్ తర్వాత. అందులో ఏంటంటే వాళ్ళు వాట్ ఎవర్ ఈజ్ యువర్ విష్, ఇప్పుడు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇప్పుడు నీకు ఏదో ఇల్లు ఆగిపోయిందో ఏదో ఉంది, ఆగిపోయిందని ఏం చేస్తావు, ఈ పని కాలేదు అని ప్రొద్దునే లేవగానే అనుకుంటావు. పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి చెప్తావు, ఇంట్లో ఎవరి వలన, నీ వలన నువ్వు ఆ పని చేయలేదు కాబట్టి పని ఆగిపోయింది అంటావు. అలాగేంటి, దాని గురించి ఎక్కువ మనం మైండ్లో సైకలాజికల్గా ఎఫెక్ట్ అయ్యి అదే మనం ఆ వైబ్రేషన్నే జనరేట్ చేసుకుంటూ ఆగింది అనే వైబ్రేషన్ ఉన్నప్పుడు అది ఆగడానికి ఇంకేమేం కావాలో అలాంటి వైబ్రేషన్స్ అది తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి ఆగింది అనేది మనలో ఉండే ఒక అవ్వదు అనే నెగిటివ్ వైబ్రేషన్ వలన అది అవ్వలేదు అని మనం అర్థం చేసుకుంటే మనం ఏం చేస్తాము, అది అవ్వడానికి మనం పాజిటివ్ ఆలోచనలోకి వెళ్తున్నప్పుడు అరే ఈ పని అయింది, అరే ఇప్పటివరకు అయింది కదా, ఇంకా నెక్స్ట్ పని ఇదైతే ఈ పని అయిపోతుంది, ఈ పని అవుతుంది. సో అని బీ పాజిటివ్ అబౌట్ వాట్ ఆల్ యూ హ్యావ్ డన్ అండ్ గ్రాటిట్యూడ్, అరే ఈ పని చక్క అయింది, థ్యాంక్ యూ. ఇవి చేయడమే కాకుండా నీవు ఏదైతే వస్తూ ఉన్నో దాన్ని నువ్వు చక్క శ్వాసలో తీసుకుంటూ ఉండి చేస్తూ ఉండి అంతకుముందు మనం ఆ మెడిటేషన్ చేస్తాము, ఆ విష్ ఏదైతే సెంటర్లో పెట్టుకున్నామో ఆ విష్లో నువ్వు ఆ మెడిటేషన్ ఫస్ట్ ఈ లెఫ్ట్ నోస్లోంచి ఒక వైట్ లైట్ వెళ్ళి మొత్తం లెఫ్ట్ బ్రెయిన్ అంతా ఇలా ఫస్ట్ కళ్ళలోకి, కళ్ళల్ని బ్రైట్గా అవుతున్నట్టు, తర్వాత బ్రెయిన్, అలాగే ప్రతి మన ఆల్ సెన్స్ ఆర్గాన్స్ అన్నిట్లోకి కూడా అలా లైట్ వెళ్తూ ఉండి అనుకుంటూ ఇలా వెళ్ళిన తర్వాత
మొత్తం సెంట్రల్ బ్రెయిన్లోకి, మిడ్ బ్రెయిన్లోకి వచ్చేటప్పటికి అనుకుని ఒక బ్రైట్ లైట్, గోల్డెన్ లైట్లో మనము ఆ కోరిక ఏదైతే ఉందో, ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఆ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆ రెండు ఆల మధ్య సైలెన్స్లో ఆ ఇల్లు చక్కగా బ్రైట్ లైట్ తోటి వెలుగుతూ కంప్లీట్ అయిపోయి ఉన్నట్టు, అందులో మీరు సంతోషంగా ఉన్నట్టు. అదే ఒక జాబ్ అనుకో, ఒక మంచి జాబ్ చేస్తూ నువ్వు వెళుతూ ఉన్నట్టు, యూఆర్ ఎంజాయింగ్ యువర్ జాబ్ అన్నట్టుగా, జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ అయినా నువ్వు ఆలోచన అక్కడ పెట్టాలి. 7 సెకండ్లు ఒక ఆలోచన మీద నువ్వు ఫోకస్ చేయగలిగితే అది తప్పకుండా మేనిఫెస్ట్ అవుతుందని చాలామంది పెద్దలు చెప్తారు. ఆ 7 సెకండ్స్ లోపల మనం ఆలోచించే లోపల ఈ బ్రెయిన్ ఆలోచన ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే, మనం ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. జస్ట్ ఆల్వేస్ ట్రై టు ఫోకస్ ఆన్ దట్ సింప్లీ, ఏమీ లేని లెట్ గో. నువ్వు ఆ అద్భుతమైన ఆ ఇల్లు ఒక బ్రైట్ గోల్డెన్ కలర్ లైట్లో అది ఉన్నట్టుగా, అండ్ యూఆర్ హ్యాపీ దేర్ అండ్ లెట్ గో. ఇంకా దాని గురించి ఆలోచన లెట్ గో, పంపించేసేయండి. మామూలుగా ఇంకోలా కూడా ఏం చేయొచ్చు అంటే, మనం అదంతా కూడా మనం ఇలా చేతుల మధ్య శక్తి వస్తున్నట్టుగా మంచి మనం సిద్ధబ్రీత్ చేస్తే వాళ్ళు సిద్ధబ్రీత్ కూడా చేసుకోవచ్చు. ఒక గోల్డెన్ లైట్, ఈ దీని అంతటిని నువ్వు ఏ కోరిక అయితే ఆ కోరికని నీ ఆలోచనలోంచి బయటకు వచ్చేసాక దాన్ని ఒక గోల్డెన్ లైట్, గోల్డెన్ డస్ట్ తోటి వెలుగుతున్న ఒక దీంట్లో వదిలేసి జస్ట్ ఒక బెలూన్ లాగా అనమాట, జస్ట్ ఆ బాల్ ఎనర్జీ బాల్ని నువ్వు బయట పంపించేసి జస్ట్ కట్ చేసేసుకో. అంటే మళ్ళీ అది నీతో ఆలోచన ఉండకూడదు, అది వెళ్ళిపోయి అది వెళుతూ వెళ్ళి అది నెరవేరడానికి కావాల్సిన శక్తిని ఈ యూనివర్స్లోంచి తీసుకుంటుంటుంది. ఈ యూనివర్స్లో తీసుకుంటున్నప్పుడు తొందరగా నీకు మేనిఫెస్ట్ అవుతుంది. సరే, ఇవే కాకుండా మనం ఇంతకుముందు వీ కెన్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ఏంజల్స్, ఏంజల్స్ కూడా మనం అనుకున్నాం. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా ఒకలా అటు చూసి ఇటు చూస్తున్న లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏ విధంగా ఎనర్జీని అట్రాక్ట్ చేస్తామనే దాంట్లోకి ఇవన్నీ వస్తాయి. అప్పుడు మనం ఈ విష్ ఏదైతే ఉందో జస్ట్ ఆ విష్ని మనము ఆ దేవతలను ఆహ్వానించి, ఆ ఏంజల్స్ని ఆహ్వానించి, వాళ్ళు ఈ విష్ని, ఈ నీ కోరికకు సంబంధించిన విషయాన్ని జస్ట్ ఫీల్ పాజిటివ్ హ్యాపీ నీకు సి, ఎంత ఏంజల్స్ వచ్చి నీకు సంతోషంగా సహాయం చేస్తున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంటుంది మనకు. అది తీసుకుని జస్ట్ దే ఆర్ టేకింగ్ ఇట్, అలా తీసుకుని వెళ్ళి అది ఏదైతే బెనిఫెస్ట్ అనుకోగానే బెనిఫెస్ట్ అయిన ఆ యొక్క డైమెన్షన్ ఏదైతే ఉందో, 4th డైమెన్షన్, 5th డైమెన్షన్కి అలా వెళ్ళి అక్కడ నుంచి ఆ శక్తితోటి అది మేనిఫెస్ట్ అవుతున్నట్టుగా నువ్వు భావిస్తూ దాన్ని వదిలేస్తావు అన్నమాట. ఏదైనా సరే దాని గురించి ఆలోచన చేసి మంచి ఎనర్జీ ఇచ్చి దాన్ని లెట్ గో, అయిపోయిందని పంపించేసాయి, ఇట్స్ ఆల్ డన్, అయిపోయింది. ఇంకేంటి, నువ్వు అది చూడడమే. ఇప్పుడు ఎలాగా నువ్వు దానికి ఆర్డర్ చేసావు, ఇప్పుడు మీ అందరికీ ఆన్లైన్లో ఆర్డర్ చేయడం బాగా అలవాటు కదా, చేసి డబ్బులు కట్టగానే మీకు తెలుసు అది వస్తుంది. కాబట్టి ఈ నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ పంపించేసావు, యూనివర్స్కి పంపించేసావు, ఏంజల్స్ ఆన్లైన్లో ఏంజల్స్ పట్టుకెళ్ళిపోయారు, ఇంకా అది పట్టుకొచ్చి వాళ్ళు పెడతారు అంతే. జస్ట్ బీ పాజిటివ్. అది ఈ విధంగా మనం ఈ 4-5 టెక్నిక్స్ని కలిపి ఇవన్నిట్లో చెప్పేదేంటి, ముందు పాజిటివ్గా నువ్వు ఆలోచించరు, నీ యొక్క వైబ్రేషన్ హయ్యర్ వైబ్రేషన్లోకి తీసుకెళ్ళి, హయ్యర్ వైబ్రేషన్లో నువ్వు ఉండడం. ఇప్పుడు కాసేపు హయ్యర్ వైబ్రేషన్ చేసావు కానీ ఇవి ఏదో చేస్తాం చెప్తున్నాం కానీ అవుతాయి లేదు అనుకున్నావు అనుకో, వెంటనే వైబ్రేషన్ కిందకు వచ్చేస్తుంది. సో ట్రై టు మెయింటైన్ ది వైబ్రేషన్. ఇప్పుడు చూడండి, మీరు ఒక కార్లో వెళ్తున్నారు, 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళి సడన్ బ్రేక్ వేశారు, వేయగానే మళ్ళీ 100 కిలోమీటర్స్కి వెంటనే వెళ్ళలేవు నువ్వు. మళ్ళీ నువ్వు గేర్ మార్చుకుని నువ్వు వెళ్ళేటప్పటికి నెమ్మదిగా ఏదో 20-30 అలా మళ్ళీ నువ్వు వెళ్ళడానికి కొంత టైం పడుతుంది. సో నువ్వు వేసే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ వైబ్రేషన్స్ అవ్వదేమో అన్న భయము, ఇవన్నీ కూడా నీకు ఇవి బ్రేక్స్ అన్నమాట. చేసి నీ యొక్క ఫ్లోని, నీ యొక్క స్పీడ్ని, ఫ్లో ఆఫ్ లైఫ్ని అవి ఆపేస్తాయి. కాబట్టి ఇది ఆలోచన చేసుకుని నెగిటివ్ థాట్ రాగానే జస్ట్ స్టాప్ అండ్ గో ఇన్ టు ఏ పాజిటివ్ థాట్,
వీటిని నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనం అనుకున్నది అచీవ్ చేయడానికి వీలవుతుంది. ఆ చేసిన తర్వాత అండ్ బీ థ్యాంక్ఫుల్ టు ఇట్, థ్యాంక్స్ చెప్పుకుంటూ, కృతజ్ఞతలు చెప్పుకుంటూ అండ్ హ్యాపీగా నువ్వు ఇంకో దాన్ని కూడా నువ్వు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ బీ హెల్ప్ఫుల్ టు అదర్స్ ఆల్సో. థ్యాంక్ యూ.